Kumari enta patisinave Raka sira kumari kopanga vallu nuri I love you cheppinave Andanga pettinave spot unde taakinde prema gandu shot edi left edi naku right mundu kottakundare nenu tight cat ball lagi petti malle poolu chellinattu shot jebu kinda chitti bomb blast jariginattu pichi pichi gunde kiraku 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 raku raku puttenchave రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి హార్టీ 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 కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన ప్రోగ్రామే లేదు. అదేదో రోజు పళ్ళు తోముకున్నట్టుగానే మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసినట్టుగానే ప్రోగ్రామ్ చూస్తున్నారంటే నిజంగా మీ అభిమానం కదూ. సో ఈ కార్యక్రమం అంటే మీకు మాకు మనందరికి చాలా ఇష్టం. ఎందుకంటే జనరల్ గా వచ్చేటువంటి ప్రైమ్ టైమ్ షోస్ లో మనం ఎక్కువగా సెలబ్రిటీస్ ని చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఏదైనా సినిమాల్లోనో లేకపోతే ఏదైనా సీరియల్లోనో బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళు వచ్చి గేమ్ షోలో ఆడుతూ ఉంటారు. కానీ కేవలం మన స్టార్ మహిళ అనేటువంటి ఈ కార్యక్రమం కోసమే ఎన్నో ఎస్ఎంఎస్లు పంపించి వాళ్ళకి రోజు రొటీన్ లో ఏముంటుంది చెప్పండి. మన హౌస్ వైఫ్స్ కి ఎక్కువగా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ ఆయన్ని చూసుకోవడం, టీవీ చూసుకోవడం, ఆ తర్వాత ఏమైనా కుదిరితే వాళ్ళ గురించి చూసుకోవడం లాంటిది మాత్రమే బాధ్యతగా పెట్టుకునే వాళ్ళు ఈ కార్యక్రమం గురించి అంతగా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి ఆ టాలెంట్ ని చిన్ని చిన్ని డాన్సుల్ని ఎంతో ముద్దు ముద్దుగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అందుకనే స్టార్ మహిళ కార్యక్రమం ప్రతి ఒక్క మహిళకి నేను అంకితం చేసేస్తున్నాను. వాళ్ళ జీవితాల్ని ఇంటికి, వాళ్ళ హస్బెండ్స్ కి, పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి లేదా వాళ్ళ అత్తమామలకి అంకితం ఇచ్చేసినటువంటి ఆ ఆడపిల్లలకి, ఆ అమ్మాయిలకి, ఆ మహిళలకి ఈ కార్యక్రమం అంకితం. అండ్ ఇంకోటి నేను విన్న విషయం ఏంటంటే, నార్మల్ గా హౌస్ వేరే ఆడవాళ్ళు ఉంటారు, మేము ఈ షోకి వెళ్ళేసేస్తాం అంటే చచ్చి షోలకి వెళ్ళొద్దు అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. స్టార్ మేళకి వెళ్తాం అంటే స్టార్ మేళకి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, వీర చలకం దిద్ది వెళ్ళండి, వెళ్ళి ఆ షీల్డ్ పట్టండి, ఊపేసి రండి అక్కడ అంటారు. ఓకే, సో ఇక నుంచే మొదలెట్టేద్దాము. శ్రీవాణి, ఇవాళ ఏంటి మలయాళం కుట్టిలా తయారయ్యేది వచ్చేసమే? ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా, నిజంగా చాలా ముద్దొస్తున్నావు. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకో. థ్యాంక్ యూ. కేరళ పోయి పెళ్ళకు, నీకు పెళ్లి కాలేదు అనుకుని మళ్ళీ అటు పెళ్లి చేస్తా. ఆ డ్రెస్ ఎవరివి, ఆ జ్యువెలరీ ఎవరివి అని మాత్రం అడగండి. అమ్మ కుట్టి అమ్మ కుట్టి. ఓకే శ్రీవాణి, కానీ బాగుంది శ్రీవాణి. థ్యాంక్ యూ. ఎవరు తీసుకున్నావు అని కాదు, మనకి బాగుందా లేదా అది ముఖ్యం. హరిత గారు ఎలా ఉన్నారండి? మీ వారు పిల్లలు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో వెల్కమ్ టు ది షో అండి. సాండ్రా, హై సాండ్రా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మూవీస్ ఏమైనా చేస్తున్నారా మీరు? ఓన్లీ సీరియల్స్ కి డెడికేట్ అయిపోయారా? నవీనా, హాయ్. హాయ్, నమస్తే. నమస్కారం, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంకేంటి విశేషాలు చెప్పు నువ్వే. పొద్దున్న లేస్తే వీళ్ళతో మాట్లాడడం, గొడవ పడడం, మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం, కాంప్రమైజ్ నేనే చేయడం. అదే సీరియల్ లో, సీరియల్ లో నిజంగా కాదు కదా? విడిగా కూడా అంతే. అయ్యో బాబోయ్. బట్ క్యారెక్టర్ పరంగా ఆవిడ కొంచెం. కానీ ఏది ఏమైనా నవీనా, ఈ ఇండస్ట్రీలోకి నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా స్థిరపడి ఇన్ని సంవత్సరాల నుంచి సీరియల్స్ నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా ఒక నిటారుగా నిండుగా పద్ధతిగా నించొని ఉన్నారు అక్కడ. ఏం చెప్పట్లేదు ఆవిడ అసలు. ఇలాగే ఉంటుంది కదండి సెట్ లో కూడా. ఈ కొడలంటే నాకు ఇష్టం లేదు కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. అట్లాగే ఉంటుంది.
పద్ధతిగా ఉన్నావులే బాగా మలయాళం పద్ధతిలో ఉన్నావు ఇక్కడ నుంచి రావాలి చేర్చి ఓకే అండి వెల్కమ్ ఆది లక్ష్మి గారు టూ మూవీస్ చేశాను ఓకే ఓకే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది అర్జెంట్ గా ఇవాళ పొద్దున్న వాట్సాప్ లో ఎవరో పంపించారు నేను మీకు చెప్పాల్సిందే తప్పకుండా నాకు ఏదైనా సరే చెప్పకపోతే కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకే సన్నగా ఉంటారు తిప్పి 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 ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంబీఏలు చదివి ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ అయ్యి ఈ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకున్నారంట ఇంకా థర్డ్ క్లాస్ లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి మంత్రులయ్యి ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకుంటారంట ఆ తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆ ఫెయిల్ అయిన వాళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అవుతారంట వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకుంటారంట ఇంకా ఉంది స్కూల్ పెళ్ళని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాబాలు గురువులు అయ్యి కంట్రోల్ లో పెట్టుకుంటారంట ఓకే సో ఇవాళ మన ఎపిసోడ్ లో హరిత గారా నవీనానా దుర్గాదేవి గారా ఆదిలక్ష్మా శాండ్రానా శ్రీవాణి గారా 1700th స్టార్ మహిళ లేదా స్టార్ యువతి ఎవరు ఏది స్వీట్ పట్టుకోండి చూద్దాం జర జర ఓకే మీ కార్డు ఓపెన్ చేసి చూడండి ఆదిలక్ష్మి గారికి స్టార్ వచ్చింది మీ స్టార్ వెలిగిపోయిందండి మీకు 20 పాయింట్లు ఇచ్చేస్తున్నాం కంగ్రాట్స్ మీ అందరికి ఏమొచ్చిందో ఒకసారి చూపించండి నా చిరకాల చాలా కాలం నుంచి కోరుకున్న ఒక కోరిక వీళ్ళందరినీ బంధించి నేను అత్తయ్యా మీరు రాకపోతే పర్లేదు నెక్లెస్ చనిపోండి అత్తయ్యా నాకు గాజులు ముక్కు పుడుకో
మళ్ళీ నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. లోపల ఇంత ఏసీలు పెట్టించాం మేము ఇక్కడ. శ్రీవాణి, కావాలని అవుట్ అయిపోయావా లేకపోతే జస్ట్ అలా అవుట్ అయిపోయావా? నెగిచ్చు గ్యాంగ్ లో మధ్యలో నువ్వు ఇలా పరిగెత్తడంలో హరిత గారి దండ ఓడిపోతున్నావో అన్న కంగారుగా ఉంది. అనుకోకుండా వచ్చింది. చీర ఏమైనా పర్లేదులేండి, నగలు జాగ్రత్త. వచ్చేయలే ఇంకా ఆవిడదే. అవునా? ఇది విగ్రహం పువ్వులు మాత్రం. ఇది సంవత్సరం నుంచి ఇదే పువ్వులు వాడుతున్నట్టుంది. వాడని మల్లెలు అఫ్ కోర్స్ నా తల్లి ఏ పెట్టినా వాడు. అవును, అందుకే నీ బ్రెయిన్ కూడా నువ్వు అస్సలు వాడలేదు కదా. నేను డైలాగ్ చెప్తాను, దానికి రియాక్షన్ ఇస్తుంది. సూపర్ డైలాగ్ చెప్తాను. చెప్పు నవీనా. వస్తే నందిని, నీ మొహం ఏంటి, నువ్వేంటి, నీ నవ్వేంటి, అందంగా నవ్వే. అదిగోండి ఈ నవ్వు, మీకు అందంగా ఉందా? బానే ఉంది. హరిత గారు నా బంగారం, అందుకే నాకు సుమ గారంటే చాలా ఇష్టం. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకో. కొంచెం సిగ్గు, బీభత్సమైన ఆనందం. ఇంకా 5 రౌండ్లు ఉన్నాయే. రెగ్యులర్ గా అప్పుడప్పుడు పిచ్చి తగ్గింది. విపరీతమైనటువంటి పొగరు. యాంకర్ నాకు ఇచ్చేయండి, నేను లోపలికి వస్తా. ఓకే, ఇంకేమున్నాయి చెప్పు. ఇంకేమున్నాయి? రొమాంటిక్ బాగా చేస్తుంది అది. బాగా పిచ్చ రొమాంటిక్ బాగా చేస్తుంది అది. తను ఆ రోజు రూమ్ లో చేసేటట్టు వచ్చి ఒక్క నిమిషం రొమాంటిక్ ఉంది రూమ్ లో చేసేంటి అని. హలో రాజీవ్ గారు. రాజీవ్ గారు ఇది చాలా పిచ్చి రొమాన్సీ. మీతో మాట్లాడతారట రాజీవ్ గారు? ఇది అసలే. హలో, లేదండి నేను అలాంటి దాన్ని కాదు. ఇది యూ సర్టిఫికెట్ సినిమా, 1700 ఎపిసోడ్ నుంచి నడుస్తుంది. అనవసరంగా దీన్ని తీసుకొచ్చి నేను ఆర్టిస్ట్ని కాబట్టి చెప్పిన క్యారెక్టర్ లో చేస్తున్నాను. చెప్పిన చేస్తావా? చేశానుగా. పెళ్ళు పంచుడు అనుకుంది, కానీ ఫైనలీ నువ్వే అవుట్ అయ్యావు కదా. ఏ ఆవిడ చీటింగ్ చేయడం మూలన అవుట్. పైగా ఇలా జుట్టు పెట్టుకుని పీగింది పైకి. ఒరిజినల్ కాబట్టి 16 పాయింట్లు, శాండ్రాకి 18 పాయింట్లు. అందమా అందుమా, అందనంటే అందమా. కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంగ్రమ. అందమా అందుమా, అందనంటే అందమా.
ఆకలుండదు దాహముండదు ఆ కథ ఈ కోరిక కొరుక్కు తింటది వల్లె పూల విన్న పాలు విన్నా నమ్మి చిటిక నేలు ఇచ్చి ఏడుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది గనక నిన్నే నమ్మి ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమ్మి పాలనా పాలనా చూడగా చేరనా చెంత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ఆదుకో నాయనా ఆత్సవా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ఆడుమా పాడుమా మౌనమే మౌనుకోవమ్మ జనరలీ లలిత బ్రాండ్ రైస్ చార్మైలలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషా. ముందుగా ఒక పాట. జగదీశ్వరి గారు, ఏంటండి మీ కోడలు ఇలా ఉన్నారు? మీ కొడుకులు ఊర్లో లేరా? వీళ్ళ ప్రాబ్లం ఏమిటి నాకు అర్థం కావట్లేదు. నేను ఒక కోడలు అడిగమ్మా, ముందు ఆ కోడలు అడిగమ్మా. ఇన్ని రోజులు మా ఆయన పోనీలే స్టార్ మైళ్ళ కార్యక్రమమే కదా చేస్తుందని వదిలేశారు. మీరు ఇలా మొదలెడితే రేపటి నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళొద్దంటే ఆడోళ్ళేగా పర్లేదంటే. అయ్యో ఓకే అమ్మా, నేను వన్ పీస్ లో ఉన్నందుకు మీరందరూ సంతోషించాలి. ఇంకా ఈ రీమిక్స్ పాట ఏ సినిమాలోది? గుండె జారి గల్లంత అయ్యింది. ఆరు. ఇప్పుడు ఒక డైలాగ్. హలో, ఎవరు కావాలి? హాయ్, జాను ఉందా? జాను షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో,
అదేంటమ్మా వాడు అలా అంటాడు? వాడంతే పప్పి, నోరు తెరిస్తే నిజాలే. బాస్, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరైనా ఉన్నారా? ఆంటీ, ఆంటీయో, అంకుల్. వాడందరినీ పిలిచి పంచాయత్ పట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావు అమ్మా? ఎన్ని లవ్ స్టోరీస్ చూస్తుంటావు, సిచ్యుయేషన్ హ్యాండిల్ చెయ్యి. సిచ్యుయేషన్ ఓకే అమ్మా, క్యారెక్టర్ కొత్తది కదా. ప్లీజ్ పప్పి, ప్లీజ్. ఇస్ ఎనీబడీ హియర్? పప్పి ఇస్ హియర్. హాయ్ పప్పి. హాయ్. హాయిగా ఎవరు లేరు ఇక్కడ? ఎందుకు వచ్చావు చెప్పు. జాను కలవడానికి. జాను కలవడానికి వచ్చావా? జాను ప్రాణం కోసం వచ్చావా? లవ్ బాయ్ పప్పి అని ఇలా మాట్లాడేది? ఎస్, ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్, బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? ఆరెంజ్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. జిల్లా పాట బాగా చేశారు అందరూ కలిసి, దాన్ని బాగా కైమా కొట్టారు. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోది? కందిరిగా. రామ రామ కృష్ణ కృష్ణ. నీ పాయింట్లు పోయాయి రామకృష్ణ, -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. త్రిషాలలో ఎవరికి గుడ్డ అనే నిక్ నేమ్ ఉంది? గుడ్డ అనే నిక్ నేమ్ ఉందా? గుడ్డ గుడ్డపిల్లకో నాకు తెలియదు. గుడ్డ ఇది కాజల్. కాజల్ తమన్నా త్రిష. కాజల్ కరెక్ట్ ఆన్సర్. గుడ్డ అంటే గుడియా, బొమ్మ అని అర్థం అనమాట. ఈ కాజల్ చిన్నప్పుడు బొమ్మలా ఉండేదని వాళ్ళ అమ్మ వాళ్ళు గుడియా గుడియా అని పిలిచేవాళ్ళంట. అంత అందంగా ఉండేది. ఇంకా దాని గుడియాని కాస్త ఇంకొంచెం ముద్దగా వాళ్ళు గుడ్డ అని మొదలెట్టారు. నువ్వు నంబర్ తీసుకోమ్మా, 6 వచ్చాయి నీకు పాయింట్లు. శ్రీవాణికి 3, ఆదిలక్ష్మి గారి దగ్గర 3. రక్తం సాధారణంగా నీటి కంటే ఎన్ని రెట్లు చిక్కగా ఉంటుంది? ఆప్షన్స్ ఏ 9 రెట్లు, బి 6 రెట్లు. 6 రెట్లు కరెక్ట్యా? సాండ్రా దగ్గర 2, దుర్గాదేవి గారి దగ్గర 1. వీళ్ళ ఆయనని సున్నితంగా పొడిచి పొడిచి చంపుతుంది అనమాట. కాదు, నవీన వాళ్ళ ఆయన అన్నాడంట, ఏమే మనిషి మెల్లిమెల్లిగా చావడం బెటరా లేకపోతే ఒకటేసారి చావడం బెటరా అని అడిగాడంట. అదేంటండి అలా అడిగారు, ఒకటేసారి చావడమే బెటర్ కదా అంటే ఆ రెండో కాలు కూడా నా మీద వేసేవే పోతాను అన్నట. Bye.
గుర్రంలలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో చాలాసేపు చాలా దూరం పరిగెత్తగల జంతువు ఏది? గుర్రం. నీ తర్వాత అదే. చాలా దూరం చాలాసేపు పరిగెత్తగల జంతువు గుర్రం. పులి వేగంగా పరిగెత్తగలదు కానీ గుర్రం లాగా చాలాసేపు చాలా దూరం పరిగెత్తలేదంట. అలసిపోతుంది పాపం అది. నువ్వు గుర్రం కేటగిరీ. అవును. నేను పులి కేటగిరీ. తీసుకో. 3 సాండ్రా, ఆదిలక్ష్మి గారు 1, దుర్గాదేవి గారు 1, మా ప్రొడ్యూసర్ గారు 1, నవీన గారు. గుర్రంతో పాటు చాలాసేపు చాలా దూరం పరిగెత్తగలిగి దాన్ని అందుకోగలిగిన జంతువు ఏది? శ్రీవాణి. 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 యు ఆర్ రైట్. కానీ అది లేదు మనకి ఆప్షన్స్ లో. థాంక్యూ. ఇందుకు మించిన కాంప్లిమెంటా? మేము జంతువుల గురించి అడుగుతున్నాం కానీ రాక్షసుల గురించి కాదు. కాదా? తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన రాక్షసి. కూర్చో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూర్చో. ఆప్షన్స్ ఇవ్వండి. ఏ చిరుత, బి ఎలుగుబంటి. చిరుత. రాంగ్ ఆన్సర్. ఎలుగుబంటి గుర్రం లాగా చాలాసేపు చాలా దూరం పరిగెత్తగలదు. అవునా? చిరుత చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది కానీ ఎక్కువ దూరం పరిగెత్తడం దాని వల్ల కాదు. పరిగెత్తడంలో స్పీడ్ అని నేను అడిగాను అనుకో క్వశ్చన్. చిరుత కరెక్ట్ ఆన్సర్. స్వయంవరం సినిమాలో వేణు సరసన నటించిన హీరోయిన్ ఎవరు? లయ. తీసుకోండి. 6. అంటే అబౌ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈజీ క్వశ్చన్. శివాని 2, సాండ్రా 1, ఆదర్శ్మి గారు 1, హరిత గారు 1, నవీన 1. ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్న దేశాల పట్టికలో భారతదేశానికి 8వ స్థానం. ఆప్షన్స్? ఏ 5, బి 25. 5. కరెక్ట్ ఆన్సర్. నవీన 2, ఆదర్శ్ గారు 1. క్షేత్రం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. 2 శివాని, 2 నవీన, 1 దుర్గాదేవి, 1 ఆదిలక్ష్మి గారు. ప్రపంచంలో కల్లా అతి పెద్దదైన అక్వేరియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్? ఏ చైనా, బి అమెరికా. ఏ చైనా. కాదు, అమెరికాలో ఉంది. అమ్మయ్యా నేను బతికిపోయాను. బర్నార్డ్ మార్క్స్ అనే ప్రముఖ వ్యాపారవేత్త తనకి ఇష్టం కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం ని కట్టించుకున్నాడు. అది అమెరికాలోని జార్జియా అనే రాష్ట్రంలో ఉంది. ₹10 నోటు పైన ఎన్ని భాషలు ఉంటాయి? ₹10 నోటు పైన 15 లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నేను చెప్పానా సింగిల్ టేక్ అసిస్ట్ తీసుకోండి. ఎనీ నోట్, ఏ నోట్ పైన, అది 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఏ నోట్ పైన సరే 15 భాషలు ఉంటాయి. కరెక్ట్. తీసుకోండి. మీరు తీసేయండి, నాకు కొంచెం హెల్ప్ చేసి. శ్రీవాణి 2, నవీన 2, దుర్గాదేవి 1, సాండ్రా 1. ఓకేనండి. నేను ఈ 1700 ఎపిసోడ్ లో ఫస్ట్ టైం ఈ పని చేయడం. హరిత 6. 10 రూపాయల నోటు పై ఉన్న భాషల జాబితాలో తెలుగు 8వ స్థానంలో ఉంది. ఆప్షన్స్? ఏ 14, బి 9. 9. ఓకే. అసమీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఇక్కడ ఏ భాషకు ఆస్థానం ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలని కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టారు. పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్లు ఎవరు? దీప్తి పట్నాగర్, రావలి
శ్రీవాణి గారు. బా కరెక్ట్ ఆన్సర్ అండి. తీసుకోండి ఆరు కరెక్ట్. శ్రీవాణి గారు 1, శాంత గారు 3, దుర్గాదేవి గారు 2. నల్లమల్ల కొండల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏది? ఆప్షన్స్ ఏ బాసర, బి శ్రీశైలం. శ్రీశైలం కరెక్ట్. శ్రీవాణి గారు 1, దుర్గాదేవి గారు 1, నవీన గారు 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. లలితా బ్రాండ్ రైస్ చార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో మొదటి చిత్రం. తమన్నా చూద్దాం. తమన్నా కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నెక్స్ట్ చిత్రం. త్రిష. ఓకే చూద్దాం. యా త్రిషానే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. హరిత శ్రీయా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నవీన కాజల్ చూద్దాం. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి మన స్టార్ మైడ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 5626357 అనే నంబర్ కి పంపించండి. లలితా బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఏ బుట్టలు అమ్ముతాం, బుట్టలు అమ్ముతాం, పచ్చ పచ్చని బుట్టలు, ఎర్ర ఎర్రని బుట్టలు. అమ్మా మాకు బంగారం బుట్టలు కావాలి. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ బుట్టలు తీసుకుని వెళ్ళి మొగుళ్ళని బుట్టలు వేసుకోవచ్చు. హలో హలో, ఇద్దరికి పెళ్లి మర్చిపోయారా? సీరియల్ చేస్తూ మొగుళ్ళని చూడట్లేదా, గుర్తు పెట్టుకోవట్లేదా? గేమ్ దీంతోనే. ఫస్ట్ అరటిపండు, తర్వాత మేజ్, ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఉంటా. నవీన నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళి ఒక బంతి తీసుకొని వచ్చి ఇందులో ఏం ఆడినా కొట్టమనలేదమ్మా, ఇందులో వెయ్యి. వెరీ గుడ్, నెక్స్ట్ బంతి ఇందులోకి తీసుకొచ్చి. వన్ టూ త్రీ గో.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు. శాండ్రా 60 పాయింట్లు. అరటిపండు తినలేదు కాబట్టి ఒక 6 మైనస్. కూల్ కెగ్. 1 2 3 గో. వచ్చాయండి. డిన్నర్ సెట్. 1 2 3 గో. అండ్ రైస్ కుక్కర్ అండి. 1 2 3 గో. Thank you.
ఏదైనా తగిలితే బ్యాట్స్మెన్ కి బై రన్నర్ ని పెట్టుకుంటారు. బాగుందా ఇది కూడా ఎందుకు పరిగెత్తింది మళ్ళీ మధ్యలో? 72 హార్ట్ బాక్స్ సెట్. శ్రీవాణి ఇప్పుడు లీడ్ లో ఉందండి. మీ టార్గెట్ 16 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు. 15 ఆర్లు అయితే మీకు శ్రీవాణికి టై అయిపోతుంది. 14 ఆర్లు అయితే తను విన్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఈ రోజు మన లలిత బ్రాండ్ రైజ్ స్టార్ మహిళ అంటే 1700వ స్టార్ మహిళ శ్రీవాణి. ఇంటను డాలనునే